నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు జగిత్యాల పట్టణ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉన్న స్కూల్లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగము మరియు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం, మరి ఇట్లాంటి దేశానికి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనం స్వతంత్రాన్ని రచించుకొని మరి మనకు మనమే ఇచ్చుకొని ఇన్ని సంవత్సరాలు కూడా చిన్న చిన్న సవరణలు చేసుకుంటూ రాజ్యాంగం యొక్క ప్రధానమైనటువంటి రూపు దెబ్బతినకుండా మనము మన దేశంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు, వర్ణాలు, ప్రాంతాలు, భాషలు ఇట్లా వేరియేషన్స్ ఉన్నప్పటికీ కలిసికట్టుగా ఉండే విధంగా అద్భుతమైనటువంటి రాజ్యాంగం మనకు ఉంటుంది. దాని యొక్క గొప్పదనాన్ని గుర్తిస్తూ ఈరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అలాగే రాజ్యాంగము సూచించినటువంటి సర్వసత్తాక లౌకిక భారత ప్రజలందరూ కూడా సమానత్వంగా చూడబడాలని, దేశ ప్రజలందరూ అభివృద్ధి చెందాలని, భారతదేశం ఇవాళ చూసినట్టే ప్రపంచ దేశాలకు కూడా ఆదర్శంగా ఉన్నది. సంస్కృతి విషయంలోనైతే నేను, అభివృద్ధి విషయంలోనైతే నేను, కష్టపడడం విషయంలో అయితే ప్రపంచ ఆదర్శంగా ఉంది, అభివృద్ధి చెందుతుంది. రాబోయే తర రాబోయే రోజులలో ప్రపంచ దేశాల్లో కూడా అగ్రగణ్యంగా ఉన్నటువంటి అవకాశం ఉంది కనుక రాజ్యాంగం ప్రాతిపదికగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటూ, దేశాన్ని రక్షించుకుంటూ ప్రపంచ దేశాల్లో గుర్తింపు కోసం ప్రపంచ దేశాంతిలో కూడా నాయకత్వం చేసే విధంగా భారతదేశం అడుగులు వేస్తుంది. మరి మరోసారి అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్, భారత మాతాకి జై. బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, మరి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఆయన అనేక దేశాలు సంచరించి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం ఉన్నటువంటి అంశాలన్నీ కూడా క్రోడీకరించి మనకు ఒక అతి ప్రధానమైనటువంటి రాజ్యాంగంను తయారు చేయడం జరిగింది. దీనిలో మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు అంటే ప్రభుత్వము ఏ రకంగా పరిపాలన చేయాలి, మనకు మనం ఏ రకంగా పరిపాలించుకోవాలి, ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఏ రకంగా జీవించాలి, అంటే అందరికీ సమానమైనటువంటి స్వేచ్ఛ హక్కు, భావ వ్యక్తీకరణ హక్కు, మత స్వాతంత్ర హక్కు, ఇలా అనేకమైనటువంటి హక్కులు ప్రసాదిస్తూ దాంతోపాటు మరి విధులను కూడా వారు తెలిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కాబట్టి దేశాన్ని మరి రాష్ట్రాన్ని గ్రామాన్ని మరి అన్నిటి కూడా వివిధ వర్గాలుగా విభజించి పరిపాలించేటువంటి విధానాన్ని 200 సంవత్సరాలు ఆంగ్లేయుల పరిపాలనలో ఉండి బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం నడుచుకున్నాం. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనము మన రాజ్యాంగాన్ని, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ ఏ విధంగా ఉండాలని రూపొందించుట కొరకు ఒకటి రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఆగస్టు 29, 1947 వేసి దాదాపు 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులకు అంటే 1949 నవంబర్ 26 నాడు మన రాజ్యాంగాన్ని పూర్తి చేయడం జరిగింది 7 సభ్యులకు. అయితే ఈ రాజ్యాంగం 7546 ప్రతిపాదనలు చేసి 2463 ప్రతిపాదనలను ఆమోదించడం జరిగింది.
అయితే ఆమోదించి నాటికి ఈ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జనవరి 1950 జనవరి 26 నుంచి దాన్ని అమలు చేయడం జరిగింది. వివిధ దేశాలు పర్యటించి ప్రపంచ దేశాలన్నీ రాజ్యాంగాలను పరిశీలించి ఆ ఏడుగురి సభ్యుల కంటి ఈ 1949 నవంబర్ 26న మనకు రాజ్యాంగాన్ని సమర్పించడం జరిగింది. అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారత రాజ్యాంగం చాలా అత్యున్నతమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మనతో మనకన్నా ముందు స్వతంత్రం వచ్చి తర్వాత మన తర్వాత స్వతంత్రం వచ్చిన దేశాలలో కూడా చాలా దేశాలు ఈరోజు సైనిక పాలనకు ఇంకో నియంత పాలనకు కొన్ని దేశాలు మగ్గినట్టు మనకు తెలుసు. కానీ మన భారతదేశ రాజ్యాంగం ఇంత పటిష్టంగా ఉన్నది కాబట్టి ఎటువంటి వేరే సైనిక పాలన కానీ ఇలాంటి దేనికి లోను కాకుండా నిర్విరామంగా ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా సక్సెస్ఫుల్గా కొనసాగుతుందంటే దాని వెనుక ఉన్నది ఇంత గొప్ప రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి మన రాజ్యాంగ నిర్మాత అతని అధ్యక్షతన జరిగింది. అతను బిఆర్ అంబేద్కర్ గారు. ఈ సందర్భంగా మనం అతను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా చాలామంది మన దేశ నాయకులు కలిసి తయారు చేసిన ఈ గొప్ప అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశం మనకు తెలుసు. అమెరికా తర్వాత మన దేశంలోనే ప్రజాస్వామ్యం అనేది పరిణమిస్తుందని మనకు తెలుసు. ఇంకా అమెరికా కంటే మన దేశంలోనే ఎక్కువగా మన ప్రజాస్వామ్య బద్ధంగా పాలన జరుగుతుందని చెప్పచ్చు. ఒక విధంగా చూసినట్లయితే ఫలితాలు లేటుగా అయినా కూడా మనకున్నటువంటి అనుకున్నటువంటి లక్ష్యాలు లేటుగా వచ్చినా కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ పోతున్నట్టుగా ఒక్కొక్క దాన్ని అవినీతిని కానీ పేదరికాన్ని కానీ నిర్మూలించుకుంటూ ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే నిర్మిస్తామో అది గట్టిగా ఉంటుందని నా యొక్క భావన. దానికి పునాది వేసినటువంటి ఆ రాజ్యాంగానికి పునాది వేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుస్తాను.